ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల బహిష్కరణపై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే ధర్మాసనం వెల్లడించే తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం ముట్టడించి గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంపత్తులు మైక్ విసిరేయగా మండలి చైర్మన్ కంటికి గాయమైంది. దీంతో వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల బహిష్కరణపై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే ధర్మాసనం వెల్లడించే తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం ముట్టడించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంపత్తులు హెడ్ ఫోన్స్ విసిరేయగా మండలి చైర్మన్ కంటికి గాయమైంది. దీంతో వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల బహిష్కరణపై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఎంతసేపట్లో తీర్పు రాబోతోంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ల భవితవ్యం అన్నది కాసేపట్లో తేలిపోనుంది. 1:30 హైకోర్టు దీనికి సంబంధించి తీర్పు వెల్లడించనుంది. మరి వాళ్ళు శాసనసభ సమావేశాల్లో వివరించినటువంటి తీరును దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి కాసేపట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం వైసీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలు కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, అలాగే పులిచింతల వాటి ముఖ్యాంశాలు, పులిచింతల ప్రాజెక్టు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఇవ్వడం కానివ్వండి, అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, విశాఖపట్నం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానివ్వండి, అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, దుగ్గరాజపట్నం సీపోర్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలను ఏ మాత్రమో వాళ్ళు ఇనిషియేట్ చేసి ఇప్పటిదాకా మొదలుపెట్టిన కార్యక్రమే లేదు. పోలవరం ప్రాజెక్టు కూడా కుంటి నడక నడుస్తుంది. ఇప్పటికి అది ఎప్పటికి ప్రాజెక్టు పూర్తవుతుందో రోజు చెప్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు 18కి చేస్తాం, 19కి చేస్తామని, అది నిజంగా 19కి పూర్తవుతుందా అన్ని విధాలు అనేది మాకు అనుమానంగా ఉంది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ప్రజల మీద. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు చెప్పిన అంశాలను మాత్రమే మీరు పూర్తి చేయండి, వాటిని ఫుల్ఫిల్ చేయండి అని మనం మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆర్గ్యూ చేస్తుంది. రాష్ట్రం అంతటా కూడా తిరిగి ప్రజల్లో అవేర్నెస్ కూడా కల్పిస్తూ వచ్చింది. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయింది. 5వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉండి ఈ మధ్య చంద్రబాబు గారు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకొని ఆయన బీజేపీ ప్రభుత్వం నుంచి మంత్రులను విరమించడం, అలాగే ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి మద్దతు విరమించడం, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేయడం, ఈ జరిగినటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది. అందుకొరకు ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళతో ఉంటే నేను కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి గారు ఘోరమైన తప్పిదం చేశారు. ఘోరమైన తప్పిదం ఆయన తిరుపతిలో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు ఆదుకుంటాం, ఢిల్లీ మించిన రాజధాని కట్టిస్తాం, అలాగే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తాం, అన్ని చెప్పిన అంశాలన్నింటి కూడా నెరవేరుస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఏ మాత్రము దాన్ని పట్టించుకోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చ. కానీ దానిలో భాగస్వామి అయ్యారు మన రాష్ట్ర ఈనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఆయన చెప్పినట్లు బీజేపీ వాళ్ళు చెప్పినట్లు అన్నిటికీ తలాడించి ఆ రోజు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా బాగుంటుందని ఆయన కూడా మరి దాన్ని ఘనంగా నమ్మి ప్రజలకంతా తెలియజెప్పడం జరిగింది. ప్రజలు ఎవరైనా ప్రత్యేక హోదా అంటే ఎగతాళి చేసిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెక్కిల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా హెక్కిల్ చేసి ఈనాడు తగుదనమ్మా అంటూ ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఆయన యూటర్న్ తీసుకొని బీజేపీ మీద నెప్పాలు వేస్తున్నారు. మోడీ గారు గ్రాఫ్ బాగా తగ్గుతుంది కాబోలు అనుకున్నారేమో ఆయన మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోడీ గారిని గురించి కూడా చాలా గొప్పగా నేను మాట్లాడుతున్నాను చూడు, విమర్శిస్తున్నాను, మీరు చేయలేకపోతున్నారు విమర్శని, మా మీద కూడా నిందలు వేస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఈ దేశ ప్రజలందరం కూడా ప్రత్యేక హోదా కావాలని మొదటి నుంచి ఫైట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాష్ట్రం నలువైపులా తిరిగి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు గారు ఎన్ని యూ టర్న్స్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజ్ చాలా బాగుంటుందని చెప్పినటువంటి వ్యక్తి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద నెపాలు మోపి మాకు బీజేపీకి ఏదో టైఅప్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన మొట్టమొదటి నుంచి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏమిటి అనేది. 2014 ఎన్నికల సమయంలో కూడా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది పార్ట్నర్గా, అలయన్స్ పార్ట్నర్గా చేరమని. ఆయన మా పార్టీ సెక్యులర్ పార్టీ, మేము ఎప్పుడు కూడా మేము స్వతంత్రంగానే పోటీ చేస్తాం, ఎన్నికలు అయిన తర్వాత మా పరిస్థితులను బట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలి, మా రాష్ట్రానికి అన్ని విధాలు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చగలిగే వాళ్ళు ఎవరు వాళ్ళకి మాత్రమే చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే మోడీ గారికి 282 సీట్లు రావడం అది రాష్ట్రానికి ఒక విధంగా శాపం అనేది కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏదో కారణాలు ఏమిటో మనకు తెలియదు, కానీ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పినటువంటి వాగ్దానాలు, పార్లమెంట్లో చెప్పిన వాగ్దానాలు ఆయన రీఇటరేట్ చేశారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, బీజేపీ మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో. అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకుపోవడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్య వ్యవస్థకే, పార్లమెంటరీ డెమోక్రసీకే తీరని మచ్చ తీసుకొచ్చి పెట్టారు ప్రధానమంత్రి గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. దానిలో పూర్తిగా భాగస్వామైన చంద్రబాబు గారు కూడా నెపం ఆయన మీద కూడా ఉంటుంది, దాన్ని కూడా దానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. నిన్న రాష్ట్రంలో బంద్ కార్యక్రమానికి పిలిపిస్తే వామపక్షాలు కానివ్వండి, అఖిల అందరు సంఘ అలాగే వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసింది, అలాగే అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎంత సక్సెస్ఫుల్ అయిందో మీరే చూశారు కూడా. ప్రజల మనోభావాలు ఈనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అనే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకున్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా సరే ప్రత్యేక హోదా మన హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, అది తప్పనిసరిగా రావాల్సిందే, ఎప్పటికైనా సాధించుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నిటిని కూడా నెరవేర్చండి. ప్రత్యేక హోదాతో పాటు అక్కడ చెప్పినటువంటి విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయవలసిందిగా ప్రధానమంత్రి గారిని మరీ కోరుతున్నాను. ఏమాత్రం చేయనట్లయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చినటువంటి వ్యక్తిగా ప్రధానమంత్రి గారు నిలిచిపోతారని కూడా మనం చేస్తున్నాం. ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటించి ఇంప్లిమెంట్ చేసినట్టయితేని కూడా నేను మనం చేస్తున్నాను. ఇవే బాబు మనం మొట్టమొదటి నుంచి స్టోరీయే, ఉన్న వాస్తవాలే చెప్పాం వారికి, రాష్ట్రపతి గారికి. మా అధ్యక్షుల వారు రిప్రజెంటేషన్ రాశారు, ఆయన దస్తూరుతోనే ఆయన సంతకంతో మేము ఇవ్వడం జరిగింది. ఆయన తప్పనిసరిగా వాటిని చూస్తాను, రాజ్యాంగ పరంగా నేను చేయగలిగిన బాధ్యత తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే మాటలు చెప్పాడు, కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను ఏం చేయగలను అవి తప్పనిసరిగా చేస్తాను, ఐ రియలీ సింపథైజ్ విత్ యూ అని చెప్పడం జరిగింది వారు. సుబ్బారెడ్డి గారు చెప్తారు, మేము ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో సభలో జరిగిన తీరు, కనీసం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని అంశాలను అమలు పరచకుండా ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది అనేది సభాసాక్షిగా తెలియజేయడానికి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చినా కూడా ఎలవ్ చేయలేదు. ఈ విషయం కూడా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన దీనిపై కూడా సానుకూలంగా స్పందించాడు. ఇంకా ఏ ఇది లేకనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులందరం కూడా రాజీనామా చేయటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాజీనామా చేయటమే కాకుండా రాజీనామా చేసి నిర్వధికి నిరాదేశి కూర్చుంటే 6 రోజుల తర్వాత మా ఎంపీలని పోలీసులతో బలవంతంగా లేపించిన వైనం కూడా రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. ఆయన దానిపై కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. రాజ్యాంగం ప్రకారం మీకు నిజంగానే మీ రాష్ట్రానికి ఇది జరుగుతుంది, దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని రాజ్యాంగం ప్రకారం చూస్తానని ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు. తప్పకుండా ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఇప్పటికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఆయనే. మనకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని క్యాబినెట్ డిసిషన్ కూడా అయిపోయింది, ఇంప్లిమెంట్ చేయటమే ప్రత్యేక హోదా. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలు విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, దుగ్గిరాజపట్నం పోర్టు కానివ్వండి, వీటన్నిటిపై కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చాలా విపులంగా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందిస్తాడు. త్వరలో ఆయన ఇంటర్వ్యూని అయ్యి మనకు న్యాయం చేస్తాడని కూడా మేము ఆశిస్తున్నాం. ఓకేమ్మా, ఓకే, థ్యాంక్ యూ. అవునమ్మా, మా పోరాటం రాజీనామా చేయడంతోనే మా పోరాటం ఆగిపోలేదు. ప్రజల్లోకి వెళ్తామని మేము రాజీనామా చేసిన రోజే చెప్పాం. ఇంకా ప్రజల్లోకే వెళ్తాం. ప్రత్యేక హోదా అంశం తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మేము రాజీనామా చేసిన 5 పార్లమెంట్ సీట్లు బై ఎలక్షన్లు వస్తాయి. ఆ బై ఎలక్షన్లో గెలిచి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంత ఉందని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంకా ప్రజల్లోనే ఉంటాం. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. మా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం, సాధిస్తాం కూడా. చివరికి తప్పకుండా ఆమోదిస్తారు. ఆమోదించకపోతే మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఒకసారి వచ్చి స్పీకర్ని కానీ కలుస్తాం. మేము ఆ రోజు క్లియర్గా చెప్పడం జరిగింది. సభ చివరి రోజు మీరు సభలో మాకు ఎలవ్ చేస్తే 2 నిమిషాలు సభలో మా సమస్య మాట్లాడి మేము సభలోనే రాజీనామా చేసే కార్యక్రమం కూడా చేస్తామంటే ఆ రోజు సభ జరిగే ప్రక్రియ లేదు. అందుకని మీరు నా ఛాంబర్లోకి రాని, నేను టైం చెప్తానని చెప్పింది. క్లియర్గా చెప్పాం. ఆ రోజు ఆమె అడిగింది ఏ ఏ సమస్య మీద చేస్తున్నారు ఏందని చెప్పాం. సమస్య ఏదైనా మేము రాజీనామా విషయంలో టోటల్గా చిత్తశుద్ధితో చేస్తున్నామమ్మా. రాష్ట్ర స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం. ఎందుకు రాజీనామా చేసి చేయాలి, మీరు హౌస్లో ఉండి పోరాడకూడదంటే ప్రజల్లో మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా మీరు ఏం చేస్తున్నారు ఢిల్లీలో, ప్రధానమంత్రి హామీ ఇచ్చి అమలు కానిది అనే విషయం కూడా స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. దానికోసమే తప్పకుండా రాజీనామాలను ఆమోదిస్తారని ఆశిస్తూ ఉన్నాం. తర్వాత 2-3 విషయాలు కొన్ని మా నాయకులు 1-2 ముఖ్యమైన విషయాలు దృష్టికి తీసుకురాలేదు. గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ప్రత్యేక హోదా కొరకు పోరాడుతూ వస్తుంది రాష్ట్రంలో అని చెప్పుకుంటూ వచ్చాము. తర్వాత ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఏ విధమైన సహాయం చేయలేదు, దానికి కారణం తెలుగుదేశం అసమర్థత. ఆ తర్వాత మేము అవిశ్వాస తీర్మానానికి ఎన్నో విధాలుగా మేము కృషి చేశాం. దాదాపు 13 సార్లు అవిశ్వాస తీర్మానం భారతదేశ చరిత్రలో చెప్పుకోవాలంటే మొదటిసారి అవుతుందేమో. ఎంపీలు దాదాపు 100 మంది ఉన్నా కూడా 8 పార్టీలు పైగా ఉన్న తర్వాత కూడా అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేక హోదా కొరకు మేము రాజీనామాలు చేయడం మాత్రం కాకుండా నిరవధిక దీక్ష కూడా చేపట్టాం. తర్వాత అధ్యక్షులకి మన రాష్ట్రపతి గారికి ఏం చెప్పామంటే, విభజన అయిన తర్వాత ఏ విధంగా రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందో కూడా మేము తెలియజేశాము. ఉదాహరణకి 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాని అప్పులు కేవలం 90,000 కోట్లు మాత్రమే అయితే, గత 4 సంవత్సరాలుగా ఈ రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ వచ్చి దాదాపు 1,20,000 కోట్లు పైగా అప్పులు తీసుకొచ్చిందంటే గత 4 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. అదే కనుక ప్రత్యేక హోదా వచ్చుంటే తప్పనిసరిగా పరిశ్రమలు వచ్చుండేవి, అలాగే ఉద్యోగాలు కూడా వచ్చుండేవి, అన్ని విధాలు కూడా అందరూ బాగుపడి ఉండేవాళ్ళని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అది మాత్రం కాకోకుండా విభజన చట్టంలో ఉన్నాయి కూడా ముఖ్యమంత్రి గారు అసమర్థత వల్ల ఏమి తీసుకురాలేకపోయారు. ఉదాహరణకు దుగరాజపట్నం అందులో ఉండి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా కేవలం సులాభాల కొరకు చంద్రబాబు నాయుడు గారు దుగరాజపట్నంకి కనీసం 1 లెటర్ రాయలేకపోయారని చెప్పి మేము అందరం బాధపడుతున్నాం. కనుక తప్పనిసరిగా మళ్ళా ప్రత్యేక హోదా కొరకు మేము చివరి వరకు పోరాడుతూనే ఉంటాం. ఏ విధంగా పోరాడాలో వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఆ తర్వాత కూడా మా పార్టీ ప్రజలు ఆదరించి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి మరొకసారి ప్రజలకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.